ఢిల్లీ ఏపీ భవన్ వద్ద కాంగ్రెస్ నిరసనలకు దిగింది. ఏపీ ప్రజలను మోదీ మరోసారి మోసం చేశారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీర్ ఆరోపించారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అంగీకరించడం లేదు. మీరు చాలా అహంకారంగా ప్రవర్తించినారు. నిన్నటి రోజు 325 ఓట్లు మీకు వచ్చి ఉండవచ్చు, 126 మాకు వచ్చి ఉండవచ్చు, కానీ మీకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో 325 ఓట్లు కూడా రావు. అయిపోయింది. మాకు ఆగ్రహంతో క్షణికావేశంతో రాష్ట్ర విభజన పాపాన్ని మొత్తం మాకే మూటగట్టి నిన్నటి రోజు ఒప్పుకుంటా ఉన్నారు. మీరు రాష్ట్రాన్ని విభజించింది మేమే అని ఆ రోజు చెప్పలేకుండా పోయినారు. అదే మాటను అదే హరిబాబు గారు, అదే హోంమంత్రి, అదే ప్రధాని, అదే వెంకయ్య నాయుడు గారు, అదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ ఆ మాట మాట్లాడి ఉంటే రాష్ట్రానికి అన్యాయం జరిగేది కాదు, మిమ్మల్ని సీట్లో కూర్చోబెట్టేవాళ్ళు కాదు. ఈరోజు అహంకారంగా మాట్లాడుతా ఉన్నారు మీరు. ఇక ఇవ్వం పో అని అంటా ఉన్నారు. మళ్లీ ఏదో చిలుక పలుకులు పలుకుతా ఉన్నారు. రాష్ట్రాన్ని మేము ఆదుకుంటాం. ఏం ఆదుకుంటారయ్యా మీరు? 5 బడ్జెట్లు అయిపోయిన తర్వాత, 4 సంవత్సరాల 3 నెలలు అయిన తర్వాత, ఇంకా రేపో ఎల్లుండో ఎన్నికల గంట మోగే ముందు మీరేం చేస్తారు? ఇందులో తప్పిదం. నిన్నటి రోజు గల్లా జయదేవ్ గారు బాగా మాట్లాడినారు, కానీ దురదృష్టం ఏమంటే పాపం అతను మాట్లాడిన గంటలో అరగంట పైన వాళ్ల ముఖ్యమంత్రిని, వాళ్ల పార్టీని, వాళ్ల ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి డిఫెన్స్ లో పడ్డాడు పాపం యువకుడు. జాలేస్తుంది పాపం. మిగిలినటువంటి విషయాలు బానే మాట్లాడినాడు. ఈరోజు దోషులుగా నిలబడ్డారు మీరిద్దరు కూడా. భారతీయ జనతా పార్టీ మొదటి దోషి అయితే తెలుగుదేశం కూడా మీరు దోషిగా నిలబడ్డారు. ఏం సంజాయిషి? ఆ రోజేం ఏం చెప్పినా ప్యాకేజ్ ఒప్పుకోవద్దని రాత్రికి రాత్రి అర్ధరాత్రి మీ ప్రెస్ మీట్ పెట్టి ఒప్పేసుకున్నారు. సన్మానం చేసినారు మీరు. ఆ రోజు మట్టి నీరు మీరు ఒప్పుకున్నప్పుడే చెప్పినాం వద్దయ్యా దగా జరుగుతోంది అని చెప్పి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లు వేయొద్దండి, కండిషన్ పెట్టండి అని చెప్పినాము. లేదు. మరోపక్క చూస్తే రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా జగన్ పార్టీ అధ్యక్షుడు, వీళ్ళిద్దరూ కొత్త పాటలు అందుకున్నారు. కేంద్రంలో రేపు అధికారంలో ఎవరు వస్తే వాళ్లతో మేము సాధిస్తాం, 25 ఎంపీలు మాకే ఇవ్వండి అని. ఉట్టికెక్కలేనమ్మ, స్వర్గానికి ఎక్కిందంట. అయిపోయింది మీది. మీరు మోసగాళ్ళు. బీజేపీ పెద్ద మోసగాడు, తెలుగుదేశం 2వ మోసగాడు, జగన్ పార్టీ కూడా 3వ మోసగాడు. మీరందరూ భాగస్వామి. ఎందుకోసం ఇంకా మీ ఉద్యమాలు, మీ పోరాటాలు ఇవన్నీ కూడా అయిపోయింది. నిన్నటితో కథం. మేము చెప్పినప్పుడు మీరు చేయలేదు. ఇప్పుడు రాజకీయ పావులుగా నిన్నటి రోజు ఏమంటారు హోమ్ మినిస్టర్? మాకు సంబంధాలు తెగిపోలేదు తెలుగుదేశంతో, మాకు చంద్రబాబు గారితో తెగిపోలేదు, మేము స్నేహితులమే, మేమొక్కటే. విడాకులు తీసుకోండొచ్చు, కానీ కాపురం చేస్తా ఉన్నామని అంటా ఉన్నారు. నిన్నటి రోజు హోమ్ మినిస్టర్ చెప్పింది, దాన్ని కాదని లేకుండా పోయినారు మీరు. మళ్ళీ మీరు ఇద్దరు సభ్యులు మాట్లాడి కాదని లేకుండా పోయినారు మీరు. జగన్ పార్టీ వీళ్ళు ఏమి చెప్తే దానికి డాన్స్ ఆడుతా ఉన్నారు. ఈరోజు ఈ సమావేశాలు వస్తాయి, ఖచ్చితంగా ఈ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం వస్తుందని తెలిసే మీరు రాజీనామాలు చేసినారు, మీ ఎంపీలు రాజీనామాలు చేసినారు. ఈరోజు ఎవరిని ఉద్ధరించడానికి మళ్ళీ? అందుకోసం ప్రజలు మేము కోరుతా ఉన్నాం. బీజేపీ ఇవ్వనని తేల్చి చెప్పేసింది. ఈ 2 పార్టీలు ఓట్ల కోసం ఈరోజు మళ్ళీ ఈ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకునేటువంటి పని చేస్తానని మరోసారి ప్రమాదం పొంచి ఉంది. ఆ రోజు నిజాయితీగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపినటువంటి వాళ్ల ముసుగులో చేరుకొని ఓట్ల రాజకీయం ఎట్లా చేసినారో మళ్లీ అదే ప్రమాదం, అదే ప్రయత్నం జరుగుతోంది.
మేము ప్రజలు కూడా కోరుతా ఉన్నాం, దయచేసి ఈ తెలుగుదేశం బీజేపీ జగన్ పార్టీ ఉచ్చులో పడవద్దు. మళ్ళీ ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి ఇచ్చేటువంటి అవకాశం శక్తి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మేము ప్లీనరీలో డెసిషన్ తీసుకున్నాము. 2019లో యూపీఏ ప్రభుత్వంలో మొదటి డెసిషన్ ఇదే అమలు పరుస్తామని చెప్పినాము. అందుకోసమే మేము కూడా ప్రజల్ని చైతన్యవంతులు చేసే ప్రయత్నం చేస్తాం. మిగిలిన పార్టీల వాళ్ళని కూడా అందరినీ కోరుతా ఉన్నాం, మిగిలిన సంఘాలు కూడా కోరుతా ఉన్నాం, నిజాయితీగా పనిచేద్దాం. ఇవ్వగలిగింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే జాతీయ స్థాయిలో. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీతో దయచేసి అందరూ కలిసి రండి, అందరూ కలిసి పనిచేద్దాం. 2019లో ప్రత్యేక హోదా రాష్ట్రానికి అమలు పరిపించేటువంటి బాధ్యత, అదేవిధంగా పోలవరం కానీ లేదా దుగిరాజుపట్నం ఓడరేవు కానీ కడపల ఉక్కు కర్మాగారం లేదా రైల్వే జోన్ మిగిలినటువంటి సంస్థలు లోటు బడ్జెట్ రాజధాని నిర్మాణం ఇవన్నీ కూడా 100కి 100 పాళ్లు అమలు పరిచేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు తీసుకుంటారు. రాహుల్ గాంధీ గారు కూడా నిన్నటి రోజు చాలా అద్భుతంగా మాట్లాడినారు. అద్భుతంగా మాట్లాడి ఈ 21వ శతాబ్దంలో అతి పెద్ద మోసం జరిగింది ఆంధ్రప్రదేశ్, అది చేసింది మోడీ అనేటువంటి చెప్పినారు. అది వాస్తవం. వారిని ఖర్గే గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ